హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు ఉదయమే దేవుని యొక్క పరిశుద్ధ వాక్యంతో నిన్ను నిద్ర లేపాలన్నదే ఆయన కోరిక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉదయకాల సమయమందు మరొకసారి ప్రభు యొక్క వాగ్దానం పట్టుకుని మీ దగ్గరికి వచ్చాను. ఎలా ఉన్నారండి? అందరికీ వెరీ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ గుడ్ మార్నింగ్. అందరికీ కూడా ప్రభు నామంలో శుభోదయం. బాగున్నారు కదా? దేవుని మాటను చదువుకుందామా. ఈరోజు యెహోషువ గ్రంథం నుండి 1:6 చదువుకుందాం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. దేవుని యొక్క మాట ఈరోజు. దేవుడు నిన్ను బలపరచడానికి, దేవుడు నిన్ను ఆదరించి ధైర్యపరచడానికి ఈ ఉదయకాల సమయమందు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. నిన్ను విడువను, నిన్ను భయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఈ మాట మనకి యెహోషువ గురించి రాయబడ్డది. మోషే నాయకత్వం తర్వాత యెహోషువ నాయకుడయ్యాడు. యెహోషువ అని దేవుడు తల్లి గర్భములోనే మరి ప్రతిష్ఠించుకొని అభిషేకించుకొని ఒక ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నాడు. యెహోషువ మోషేతో పాటు ప్రయాణం చేస్తూ ఎన్నో అనుభవాలు కలిగి ఉన్నాడు. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి శక్తి, ఆయన మహోన్నతమైనటువంటి శక్తి పరిపూర్ణంగా ఎరిగినటువంటి వాడు అని నేను అనుకుంటున్నాను. ఎస్, ఆయనకి దేవుని శక్తి చాలా తెలుసు. చాలా సందర్భాల్లో మోషే వెనకాతలో ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను చూశాడు. దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు పక్షంగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం చేసి అనేక సార్లు వాళ్ళు గెలిపించినటువంటి సందర్భాలు కూడా యెహోషువకి తెలుసు. అలాంటి యెహోషువతో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. మోషే నాయకత్వం తర్వాత యెహోషువ నాయకుడయ్యాడు. బహుశా ఎవరికైనా భయం వేస్తుంది కదండి. ఒక పెద్ద ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఒక మంచి ఒక పెద్ద బాధ్యత తీసుకోవాలంటే నిజంగా అంటే నిజంగా చాలా భయం వేస్తుంది. ఈ బాధ్యత నా వల్ల అవుతుందా, నేను నెరవేర్చగలనా, నేను చేయగలనా? మోషే ఎంతో మరి సాత్వికంతో, ఎంతో నెమ్మదితో, ఎంతో ప్రార్థనాపూర్వకంగా ఈ బాధ్యతను చేశాడు, తన ప్రజలను నడిపించుకొచ్చాడు. ఇప్పుడు ఆయన తర్వాత నేను నాయకుడిని అయ్యాను, చేయగలనా అనేటువంటి ఎక్కడో ఒక బీడియం భయం ఉంటుందండి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు యెహోషువకు మాట్లాడుతున్నాడు. ఏంటి తెలుసా? నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి నువ్వు ధైర్యంగా ఉండు. నీకు అలాగే నువ్వు నడిపించబోతున్నటువంటి నా ప్రజలందరికీ నేను విజయాన్ని ఇస్తాను. అసలు మిమ్మల్ని మోషేతో ఎలా అయితే ఉన్నానో తోడుగా మీతో కూడా అలానే ఉంటాను, నీతో నేను అలా ఉంటాను. నిన్ను విడువను, ఎడబాయనని దేవుడు ఒక గొప్ప ధైర్యం కలిగించేటువంటి మాట, నిబ్రం కలిగించేటువంటి మాట చెప్తా ఉన్నాడు. ఈరోజు ఈ మాట ఉదయకాల సమయంలో దేవుడు నీకు కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు ధైర్యం చెడి ఉన్నావేమో, కొన్ని కొన్నిసార్లు బాధ్యతలు మోయలేకపోతున్నావేమో, ఈ రెస్పాన్సిబిలిటీస్ ఎలాగా, బాధ్యతలు ఎలాగా అని నువ్వు ఎలా హ్యాండిల్ చేయలేకపోతున్నావేమో. అండ్ ఒకసారి ఒకవేళ దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా, నన్ను ఎడబాసాడా అని కూడా కొన్ని కొన్నిసార్లు అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నావేమో. ఇదిగో దేవుడు ఉదయ కాల సమయంలో నేను బలపరచడానికి ఈ మాట నీ ముందుకు తీసుకొచ్చాడు. పరిపూర్ణంగా ఈ మాట మీద దృష్టి పెట్టు. దేవుని మాటగా, దేవుని స్వరంగా తీసుకో. మరొకసారి దేవునితో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన కుమారుడా, నా ప్రియమైన కుమార్తె, నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ధైర్యంగా ఉండు, సింహపు గుండెను కలిగి ఉండు. ఎలా అయితే సంసోను, దావీదు,
ధైర్యం తెచ్చుకొని శత్రులతో పోరాడి సింహపు గుండె కలిగి శత్రులతో పోరాడి విజయం సాధించారో అలాంటి ధైర్యం తెచ్చుకో. దావీదు ఒకసారి అంటున్నాడు కదా, ఇదిగో నేను యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాను అంటున్నాడు. ఎస్, ధైర్యం తెచ్చుకో, నిబ్రం కలిగి ఉండు. అపవాది నీలో పిరికి ఆత్మను ప్రవేశపెడుతున్నాడు, పిరికితనాన్ని ప్రవేశపెడుతున్నాడు, పిరికితనాన్ని నీకు కలుగు చేస్తున్నాడు. ఇది నా వల్ల అవదు, నేను చేయలేను, నా చేత కాదు, లేక నా పరిస్థితి ఏంటి అనేటువంటి పిరికి ఆత్మను నీలో ప్రవేశపెడుతున్నప్పుడు ఇదిగో దాని నుంచి దూరం చేసుకో. అపవాది ఆత్మ నీకు దూరమవునుగా యేసు నామములో. ఈరోజు ఈ మాటను బట్టి నిబ్రం తెచ్చుకొని ధైర్యంగా నిలబడు, నీ కొరకు నిలబడు, నీ కుటుంబం కొరకు నిలబడు, నువ్వు చేస్తున్న పని కొరకు నిలబడు, దేవుని కొరకు నిలబడు. దేవుడు నిన్ను ఒక ప్రత్యేకత కొరకు ఈ భూమి మీద పంపించాడు. ఒక పర్పస్ ఉంది, ఉద్దేశం ఉంది. నువ్వేదో వచ్చావు ఈ పిరికి ఆత్మతో బ్రతికేసి చచ్చిపోవడం కాదు. యూ హ్యావ్ గ్రేట్ గ్రేట్ పర్పస్. నువ్వు ఒక మంచి ఉద్దేశం ఉంది, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి లేచి ఇప్పుడే నిలబడు, ధైర్యంగా నిలబడు, నిబ్రంగా నిలబడు. దేవుడు అంటున్నాడు, నువ్వు నిలబడు, నువ్వు నడు, నేను నిన్ను నడిపిస్తాను, నేను విడవను, ఎడబాయను, నీతో ఉంటానని దేవుడు మాట్లాడుతూ ఉండగా ఇక భయమేలా. దేవుని కుమారుడా కుమార్తె, ఈరోజు ఈ మాటను బట్టి నువ్వు చక్కగా ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగాలని ప్రభు పేరట ఒక దైవ దాసురాలుగా నేను నీతో మాట్లాడుతున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.